కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బేగంపేట బాలానగర్ బాలాజీనగర్ కేపీహెచ్బీ డివిజన్లలో 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్రావు, శాసనసభ్యులు మాధవరం కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మినీ ఇండియాగా భావించే కూకట్పల్లి నియోజకవర్గంలో 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణరావు, మందాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీకు వైకుంఠ ధాపం నుంచి మొదలుకొని డ్రైనేజీ కానీ నాలా కానీ అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి పార్కులు కానీ మరి కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో వారి యొక్క చేసినటువంటి కృషి పట్టుదలతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం, ఇంకా ఈ నియోజకవర్గానికి ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్ కానివ్వండి, మరి బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం, ఎందుకంటే ఇది మినీ ఇండియా అంటే అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో వారి యొక్క జీవనాపోది కోసం కొన్ని లక్షలాది మంది ఇక్కడ కానివ్వండి, చేతింగపల్లిలో కానివ్వండి ఉండేది మన అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలు రెండోది రోడ్ కనెక్టివిటీ కావచ్చు, అండర్ పాసులు కావచ్చు, ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు మరి అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అంకితం చేసినటువంటి కార్యక్రమం.